మా ఊరి నమ్ముల కాడ వంకతాడు కల్లురు మా ఊరి నమ్ముల కాడ మా ఊరి నమ్ముల కాడ వంకతాడు కల్లురు మా ఊరి నమ్ముల కాడ ఒక్క బుక్క దాగంగానే ఒగరొగరుందన్నారు రెండో బుక్క దాగంగానే రోమాలు నిలబడ్డాయి మూడో బుక్క దాగంగానే ముచ్చట్లకు దిగిండ్రే. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నల్గొండ జిల్లా నకరికల్ మండలం నోమ్ల గ్రామంలో ఉన్నాము. మనము మనతోని మన తమ్ముడు నాగరాజు ఫోక్ సింగర్ ఉన్నాడు. అతనికి పాటలు అంటే చాలా ఇష్టము. పాటలు ఎప్పటి నుంచో పాడాలని, యూట్యూబ్లో పెట్టాలని కోరిక ఉండే. నేను ఎందుకో అతనితో వీడియో చేయాలనిపించింది. అందుకే ఈరోజు మనము నాగరాజు దగ్గరికి వచ్చాము. అతని దగ్గర ఏం పాటలు ఉన్నాయి ఏమి అనేది అతన్ని అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తమ్ముడు నాగరాజు, ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్? ఇప్పుడు ఏం చేస్తున్నావు? వ్యవసాయం. అన్న వ్యవసాయం, మరియు గొర్రెలు. గొర్రెల కాడి ట్రాక్టర్. ట్రాక్టర్. చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టమా? చిన్నప్పటి నుంచి, స్కూల్ పోతే నుంచి సాంగ్స్ బాగా పాడేదాన. స్కూల్ నుంచి అది బావమర్దల సాంగ్, మన ఊరి మీద ఒక సాంగ్ రాసినావు, యూట్యూబ్లో చూసేదా? ఇట్లా ఎట్లా నీకు అసలు ఇన్స్పిరేషన్? మామూలుగా నేను యూట్యూబ్లో సాంగ్స్ వింటుంటే మామూలుగా మనం తిరిగే వాతావరణం బట్టి నాకే ఆటోమేటిక్గా వచ్చేసేది మన విలేజ్ మీద రాయాలని. చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే బాగా ఇష్టం కదా, ఇట్లా రాయాలంటే పాడాలంటే విలేజ్ మీద ఏదన్నా నా బా ఏమైనా మా పరిస్థితిని బట్టి నా సాంగ్లో నేనే పాడుకునే రాసేది. ఈరోజు మా నీ సాంగ్ అందరు వినబోతురు. ఫస్ట్ ఒక సాంగ్తో స్టార్ట్ చేయి, నీకు ఇష్టమైన సాంగ్తో స్టార్ట్ చేయి. స్టార్టింగ్ మనం స్టార్ట్ చేసిందంటే బావమర్దల సాంగ్. బావమర్దల సాంగ్. బావమర్దల సాంగ్ అంటే అందరికి ఇష్టమే ఉంటుంది. ఒకసారి పాడి వినిపించు మన వాళ్ళకి. సర్కారు జట్టల్ల సందల్ల జట్టల్ల రేగుళ్ళ సెట్టల్ల రేపల్ల సెట్టల్ల సర్కారు జట్టల్ల సందల్ల జట్టల్ల రేగుళ్ళ సెట్టల్ల రేపల్ల సెట్టల్ల ఆ చిన్నంగా వచ్చింది రెండో మర్దలు నా మీన మర్దలు చిత్రంగా వచ్చింది రెండో మర్దలు నా ముద్దు మర్దలు గమ్మత్తు వచ్చింది రెండో మర్దలు నా మీన మర్దలు మత్తుల ముంచింది రెండో మర్దలు నా ముద్దు మర్దలు సర్కారు జట్టల్ల సందల్ల జట్టల్ల రేగుళ్ళ సెట్టల్ల రేపల్ల సెట్టల్ల సర్కారు జట్టల్ల సందల్ల జట్టల్ల రేగుళ్ళ సెట్టల్ల రేపల్ల సెట్టల్ల గొడ్డలి సేతుల గొర్రెగా సంటే దగ్గరికి వచ్చింది దేవులాట పడ్డది గొడ్డలి సేతుల గొర్రెగా సంటే దగ్గరికి వచ్చింది దేవులాట పడ్డది ఆలోచిస్తున్నదన్నో మరదలు నామేన మరదలు అడుగుదా మనకున్నదన్నో మరదలు నామేన మరదలు ఆలోచిస్తున్నదన్నో మరదలు నా ముద్దు మరదలు అడుగుదా మనకున్నదన్నో మరదలు నామేన మరదలు. తమ్ముడు, మరదలు ఉందా నీకు? ఉంది కానీ పోయిరే. నువ్వు మరదలు ఉంచుకొని వాడినట్టే ఉంది, జోష్గా ఉంది సాంగ్. చాలా బాగా వాడినావు, నీలో చాలా టాలెంట్ ఉంది అనిపిస్తుంది తమ్ముడు. ఇంకా ఎట్లా మన ఊరి మీద ఎట్లా రాయాలనిపించింది, ఎందుకు రాయాలనిపించింది నీకు సాంగ్? ఊరి మీద అంటే మమ్మల్ని పాడుతుంటారు కదా, మన విలేజ్ మీద ఒకటి ఆట రాస్తే మంచిగా ఉంటుంది అంటే మన విలేజ్లో నాకు సపోర్టింగ్ ఉంటుంది అన్నట్టుగా విలేజ్ మీద రాయాలనిపించింది రాసిన ఒకటి. ఇంకా మన ఊరి మీద పాట సూర్యపేట దాకా పోయి మిక్సింగ్ చేసినామని నాకు తెలిసింది, ఎంతవరకు వచ్చింది అది? ఫైనల్ కాదు, ఎడిటింగ్ అయిపోలే ఇంకా అయిపోయింది అది. అదే డబ్బులు లేక ఆపినామని. డబ్బులు లేక ఆపిన. ఓకే, ఆ పాట పాడతావా? మరి పాడంటే పాడతాను. ఒకటి మామూలు విలేజ్ మీద రాసింది ఒకటి ఉంది, మామూలు బావమర్దల దాంట్లో మన విలేజ్ కలిపింది కూడా ఒకటి ఉంది. నీకు ఏది ఇష్టం? బావమర్దలదే కదా ఇష్టం, అది పాడు. మళ్ళీ రెండు పాడదు, ఫస్ట్ అయితే ఒకటి బావమర్దలది పాడేసే. మళ్ళీ చింత కింద కూసున్న మరదలు పిల్లో మనము సిన్నంగా పోదాము వస్తావ పిల్లో నిన్ను మనవు చేసుకుంటానమ్మ మరదలు పిల్ల సిలుకు సీర తెస్తానే సిలుకు రైక తెస్తానే బంగారం తెచ్చి నిన్ను ముద్దు గదుసుకుంటానే గట్టు మీద పోయేటి ముద్దుల బాబో నాకు సిక్కొచ్చి పడ్డాది నామిన బాబో నా బాధలేమి చెప్పనయ్యా నామిన బావా సిలుకు సీరలెందుకు సిలుకు రైకలెందుకు నువ్వు నాకు తోడుంటే బంగారం ఎందుకు అవ్వయ్యలు ఒప్పుకోరు ముద్దుల బాబో నన్ను ఆగమగం చెయ్యబోకున్నా మిన బాబో నన్ను పరేషాను పెట్టబోకున్నా మిన బావా మా ఊరి నమ్ముల సెర్ల మరదలు పిల్లో నేను గాలమేసి కొర్రమేళ్ళ వట్టిన పిల్లో గా కొర్రమేళ్ళ కట్ట మీద పెట్టిన పిల్ల కొర్రమేళ్ళు తెస్తనే కూర వండి పెట్టవే ఉడుకుడుకు బువ్వల మనం ఊదుకుంటదిందమే వండే రోజులు ముందల ఉన్నాయి బాబో నీకు ముద్ద కలిపి తినిపిస్తా రాజు బాబో నీకు ప్రేమతోటి తినిపిస్తా నామిన బావా. తమ్ముడు, పాటలు అయితే మామూలుగా వాడట్లేదు, మస్తు అనిపిస్తుంది నాకైతే. వింటుంటేనే ఇక మన వాళ్ళు అయితే మస్తు ఖుషి అవుతారు. ఇంకా చెప్తాము, పెళ్ళి అయిందా నీకు? కాలేదా, పెళ్ళి కాలే. మరి ఏమైంది, మరదలు ఏమన్నా మోసం చేసిందండి? మొత్తం మరదల మీదనే వాడుతున్నావు. బాధలు ఉన్నాయన్న? బాధలు అలాంటిదే అలాంటిదే మోస లాంటిదే కానీ. దాని మీద ఏమైనా పాట రాసుకున్నావా? దీని మీద మామూలుగా మోసం అనేది అది ఇట్నే మా మరదల మీద ఇట్లా పాడుతుంటా అప్పుడు. ఒక పాట ఒక రెండు పాటలు మామూలు జానపద గేయాలు పాడుతుంటే మామూలుగా మిగతా పాటలు అన్నీ మరదల మీద కై కడుతుంటారు.
ఇప్పుడు ఇప్పుడు గొర్రెకాడికి పోతా అన్నావు, గొర్రెకాడికి పోయినప్పుడు అప్పుడు ఈ పాటల గురించి ఆలోచించి పాడుతుంటావా? పాడతానా? పాడుతుంటా. ఒంటరి ఉన్నప్పుడు మామూలుగా నాకు నేనే అల్లుకొని పాడుతుంటా. మళ్ళీ ఒక పాట అందుకో మరి. మన విలేజ్ మీద ఒక పాట ఉన్నా పాడనా? మన విలేజ్ మీద పాట, మన విలేజ్ మీద ఒకటి అందుకో. మళ్ళా మా ఊరి నమ్ముల కాడ వంక తాడు కల్లురు, మా ఊరి నమ్ముల కాడ మా ఊరి నమ్ముల కాడ వంక తాడు కల్లురు, మా ఊరి నమ్ముల కాడ ఒక్క బుక్క దాగంగానే ఒగరొగరుందన్నారు, రెండో బుక్క దాగంగానే రోమాలు నిలబడ్డాయి, మూడో బుక్క దాగంగానే ముచ్చట్లకు దిగిండ్రే, మా ఊరి నమ్ముల కాడ వంక తాడు కల్లురు, మా ఊరి నమ్ముల కాడ వంక తాడు కల్లు. బాబా అద్భుతం. ఏడా ఉంది వంక తాడు? మన ముందే మన ఏరియాలా. అంతేనా? దాని మీద కూడా పాట రాసినావు? అయితే మామూలుగా మన నారాజు ఉండగా భూపతి నారాజు, ఆయన కళ్ళు పోసి మస్తు పోసేది. ఆయన కళ్ళకు నా మీద పాడవాడు రా అని చెప్పినప్పుడు మేము పాడుతుంటే సంబరపడేది ఆయన. నా మీద పాడవాడు అల్లుడు మంచిగా పాడుతున్నావు అది నన్ను బాగా ఎంకరేజ్ చేసేది. చాలా బాగా ఉంది పాట. కాళ్ళకి గజ్జలు కట్టినావు, ఏంది గజ్జల సంగతి? కడుతుంటే పండగలప్పు కడతా. మా బాబాయ్ ఉండేవి ఇప్పుడు పండగల పండగలప్పు కడుతుంటాయి నెల్లిగొండ జాతర. అప్పుడు అట్లా కడుతుంటా మన జాతరకి, జాతరకి కడతా. మరి ఒక దుమ్దాం వేసుకో సాంగ్ గజ్జలతో. గజ్జలతో అంటే చెప్పాను, ఏ సాంగ్ వాడు ఆ సాంగ్ పడతా నీకు? గజ్జలతో దుమ్దాం సాంగ్ ఏముందో అది వాడు. అంటే మామూలుగా ఇప్పుడు నేను బాధలో ఉన్నప్పుడు కొన్ని ఎవరు పట్టించుకునే విధానంగా ఉన్నప్పుడు మా పాలలు కానీ మన ఎవరు కూడా పక్కన వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకునే బాధలు ఉన్నప్పుడు ఒక అమ్మాయి, ఒక అమ్మాయి విధంగా వచ్చి నాకు ఒక ఒక మాటతో చెప్పింది, ఒక పాట విధంగా చెప్పింది, నువ్వు ఇట్లా బాధపడకు, నీ ఒక నువ్వు ఇట్లా సోపతులు పట్టకు అని పాట విధంగా చెప్పింది. ఎవరు కలలనా? నిజంగానేనా? నిజంగానే అనుకోవాలి కాదు, పాట విధంగా చెప్పిందనా? ఆ పాటని కూడా పాటి వినిపిస్తాం మీకు మంచిగా. ఓకే వినిపి. మళ్ళా వద్దొద్దు పాలలు ఒంటరిగా బతుకయ్య, వద్దొద్దు పాలలు ఒంటరిగా బతుకయ్య, నారాజ బలమా నీకెందు సోపతి, నారాజ బలమా ఎందుకు సోపతి, వద్దొద్దు పాలలు ఒంటరిగా బతుకయ్య, నారాజ బలమా నీకెందు సోపతి, నారాజ బలమా ఎందుకు సోపతి, నీ ఎంట తిరుగురు నీకే నీ పెడుదురు, నీ ఎంట తిరుగురు నీకే నీ పెడుదురు, నారాజ బలమా నిందలు మోపుదురు, నారాజ బలమా నిందలు మోపుదురు, పాలలు ఆడలు మాటలు వినబోకు, పాలలు ఆడలు మాటలు వినబోకు, నారాజ బలమా గంటకు మాటుండు, నారాజ బలమా తీరొక్క మాటుండు, నారాజ బలమా గంటకు మాటుండు, నారాజ బలమా తీరొక్క మాటుండు, అన్నలు అన్నలు నాని సంకలెక్కకబోకు, పాలలు అన్నలు సంకలెక్కకబోకు, నారాజ బలమా జాడిచ్చి తందూరు, నారాజ బలమా జాడిచ్చి తందూరు, ఆ వద్దొద్దు పాలలు ఒంటరిగా బతుకయ్య, నారాజ బలమా నీకందు సోపతి, నారాజ బలమా ఎందుకు సోపతి. అన్ని పాటలు మంచిగా వినిపించినావు తమ్ముడు, నీ పాటలు వింటుంటేనే నాకు మస్తు అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన తమ్ముడు నాగరాజు పాడిన పాటలు. ప్రతి గ్రామంలో ఇలాంటి టాలెంట్ ఒకటి ఉంటుంది, కాకపోతే వాళ్ళకి ఏం చేయాలి ఎలా చేయాలి ఈ మనీ ప్రాబ్లం వల్ల ఏం చేయాలో తెలియక వాళ్ళలో వాళ్ళే అలా పాటలు సెట్ చేసుకుని ఇలా ఉంటున్నారు. ఈరోజు నాకైతే మంచిగా అనిపించింది, తమ్ముడు నాగరాజుకి చాలా మంచి గొంతు ఉన్నది. ఎవరన్నా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే ఎంకరేజ్ చేయరు. తమ్ముడు నాగరాజు నెంబర్ మన వీడియోలో ఇస్తాను నేను. తమ్ముడు ఏమైనా చెప్తావా లాస్ట్కి? అన్నా నేను వీడియో ఇట్లా చేస్తారని అనుకోలేదు, నాకు మీరు సడన్గా ఫోన్ చేసారు వీడియో ఇట్లా చేద్దామని. నేను చెప్పి షాక్ అయిపోయిన అమ్మ ఈ వచ్చింది రా ఒక అవకాశం అనుకున్నా, నాకు మస్తు నా ఛానల్ ఏదో బయట చూపించుకున్నా జనాలకి తెలిసేటట్టు. థ్యాంక్స్ అన్న. అన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తమ్ముడు నేను ఫస్ట్ వీడియో తీద్దామంటే కొంచెం సిగ్గుపడుతుండే, అన్న ఎట్లా వస్తుంది అన్న నాకు కొత్త కొంచెం అది అంటుండే. ఏం లేదు తమ్ముడు, మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం అట్లనే పాడని చెప్పిన. చాలా మంచిగా పాడిండు. నేను కూడా అన్ని పాటలు ఎప్పుడు వినలే, ఒకటే పాట విని ఉంటుంది. ఈరోజు మాత్రం ఆ 5-6 పాటలు విన్నా మస్తు అనిపించింది. ఎవరన్నా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే తమ్ముడు నెంబర్ ఇస్తా, తప్పక తమ్ముని ఫోన్ చేయరు, ఎప్పుడైనా రెడీగా ఉంటాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.